టార్గెట్ లేకుండా ఎంత కష్టపడినా కూడా సివిల్స్ లో ర్యాంక్ కొట్టడం చాలా కష్టం అంటే మన ప్రిపరేషన్ ప్లాన్ లోనే డైలీ వీక్లీ మంత్లీ టార్గెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ రోజు ఎంత టైం చదివాము 10 అవర్స్ చదివామా 14 అవర్స్ చదివామా దాని మీద బేస్ అయ్యి సాటిస్ఫై అవుతూ ఉంటారు నేను బాగా కష్టపడుతున్నాను ఎక్కువ టైం చదువుతున్నాను అన్న దాని బేస్ అయ్యి ర్యాంక్ వస్తుంది అనుకుంటూ ఉంటారు బట్ అది కాకుండా టార్గెట్స్ అంటే ఈ వీక్ లో పాలిటీ లో పార్లమెంట్ ఫినిష్ చేయాలి లేదా హిస్టరీ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని నెక్స్ట్ 3 డేస్ లో ఫినిష్ చేయాలి లేదా ఈ వీక్ లో ఎకానమీ లో ఈ 2 టాపిక్స్ మేబీ ఇన్ఫ్లేషన్ అవచ్చు అగ్రికల్చర్ అవచ్చు ఫినిష్ చేసి ఈ పలానా సోర్స్ లో నుంచి ఒక 10 మెయిన్స్ క్వశ్చన్స్ రాయాలి అలాగే సో అండ్ సో సోర్స్ నుంచి ఒక 100 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ రాయాలి అది టార్గెట్ అలా టార్గెట్ పెట్టుకొని ఎవరు చదువుతారో అటువంటి వాళ్ళకి మాత్రమే ర్యాంక్ చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన టార్గెట్ పెట్టుకున్నప్పుడు మన చదివే విధానం మొత్తం మారిపోతూ ఉంటుంది టార్గెట్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా చదువుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అనుకోండి నైట్ కల్లా ఫినిష్ చేయాలనుకోండి ఒక 2-3 అవర్స్ చదివిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఓకే మన ప్లాన్ రీచ్ అవ్వాలంటే ఈ స్పీడ్ సరిపోదు అని కాన్సంట్రేషన్ ఇంకా పెంచి ఇంకా ఫోకస్ చదువుతాము మధ్యాహ్నం సాయంత్రం అయ్యే కొద్దీ ఓకే నైట్ అయిపోతుంది తక్కువ టైం ఉంది ఇంకా ఇన్ని పేజ్ మిగిలి త్వరగా ఫినిష్ చేయాలి అన్న ఒక ప్రెషర్ అనేది ఉంటుంది దానివల్ల చాలా ఫోకస్డ్గా ఫాస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతాం సో అలా చదివినప్పుడు ఎంత టైం చదివాము టైం కూడా మనకు గుర్తుండదు మన ఫోకస్ అంతా ఎన్ని పేజెస్ అయ్యి ఇంక ఎన్ని పేజెస్ ఉంది అలాగే వెళ్తూ ఉంటుంది అలా చేసినప్పుడు మాత్రమే సిలబస్ మొత్తాన్ని మీరు చాలా త్వరగా కంప్లీట్ చేయగలరు ఏ టార్గెట్ లేకుండా ఒక బుక్ ఓపెన్ చేసి ఈరోజు ఒక 10 గంటలు చదువుతాను కష్టపడతాను కూర్చొని అలా చదువుతున్నారు అనుకోండి టార్గెట్ ఏం లేకపోవడం వలన మీరు చాలా స్లో అవుతారు మీరు అనుకోవచ్చు నేను చదివాను 10 గంటలు అన్ని అర్థం చేసుకున్నాను డీటెయిల్గా అనలైజ్ చేసి అనుకోవచ్చు బట్ అలా చదవడం వల్ల సిలబస్ ఎప్పటికీ మీరు కంప్లీట్ చేయలేరు సో టార్గెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అయితే ఈ టార్గెట్లో కూడా వీక్లీ మంత్లీ టార్గెట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఒక 12 మంత్స్ టైం ఉందనుకుందాం 12 మంత్స్లో ఫస్ట్ 8 మంత్స్లో ఇదంతా ఫినిష్ చేయాలి లాస్ట్ 4 మంత్స్ రివిజన్ చేసి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి అని పెట్టుకుంటే 8 మంత్స్లో ఈ 20 బుక్స్ ఫినిష్ చేయాలి అనుకున్నప్పుడు మంత్కి ఎన్ని బుక్స్ ఫినిష్ చేయాలి యావరేజ్గా వీక్లీ ఎన్ని చాప్టర్ ఫినిష్ చేయాలి ఒక ఐడియా మన మైండ్లో ఫామ్ అవుతుంది అలా ప్రిపేర్ అయినప్పుడే వీ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ కాన్ఫిడెంట్గా మనం మొత్తం అంతా ఫినిష్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ ప్లాన్లో టార్గెట్స్ డైలీ వీక్లీ మంత్లీ అనేవి ఖచ్చితంగా పెట్టుకొని చదవండి డెఫినెట్గా మీరు ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు ఆల్ ది బెస్ట్